ఈ రోజు పరిపాలనైనా లేకపోతే ఎన్నికలైనా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి, ఈ రోజు పారదర్శకంగా ఉండాలంటే ప్రతి ఆధార్ ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలండి. నిరూపించుకోండి. అది వేడి పడుతుంది. రైట్, ఓకే అండి. శ్రీరామ్ గారు, రైట్, ఒక ముఖ్యమైన ఇంకొక అంశాలకు వెళ్దాం. ఇప్పటికే వైసీపీ 4 జాబితాలు విడుదల చేసింది. ఈ నెల 25 లోపు ఇంకొక జాబితా కూడా వస్తుందనేది ఇవాళ కొన్ని పేపర్లు అచ్చివేశాయి. 5 జాబితా పై నిన్న సీఎం గారు కసరత్తు చేశారు. నిన్న ప్రకాశం జిల్లా మార్పులు కూడా ఒక కొలికి వచ్చాయి. ఇప్పటికే దాదాపు 68 స్థానాల్లో అభ్యర్థులను నియమించారు అసెంబ్లీలు మొత్తం 4 కలిపి. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఈ అభ్యర్థుల మార్పులు చేర్పులు ఆ పార్టీకి లాభ నష్టం అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా ఒక ప్రయోగం జరిగితే దాని మీద లాభము జరగచ్చు, నష్టము జరగచ్చు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది లాభమా నష్టమా అనేది. ఆయన 100 సీట్ల వరకు మేము ఖచ్చితంగా గెలుస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. మిగతా ఒక 70-75 సీట్లలో కొద్దిగా అటు ఇటుగా మారిస్తే కనుక లాభం జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళకున్న సర్వేలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మన ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో మనం ఆ పార్టీని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళ సర్వేల ప్రకారం, వాళ్ళకున్న అంచనా ప్రకారం వాళ్ళు ఆ మార్పులు చేసుకుంటున్నారు. వాళ్ళకి పూర్తిగా అధికారాలు ఉన్నాయి. అయితే దాంట్లో నుంచి ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఎదురు తిరగటం, లేదంటే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళటం అంటారా, ఇదంతా కామన్ గా జరిగే వ్యవహారం. సో యాతావాత ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే ఒక మనిషిని ఉత్తపుణ్యానికి వదులుకోవడానికి ఇష్టపడదు. అవును, అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎవరికి ఉంది? ఇది ఈ ప్రాతిపదికన మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుంది. సో అదే ప్రాతిపదికని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్లు అంటున్నారు. ఈ ట్రాన్స్ఫర్లు కూడా గతంలో అనేక సందర్భాల్లో అనేక పార్టీలు చేసినవి ఆ ట్రాన్స్ఫర్లు. ఇదేదో కొత్త విషయం ఏం కాదు. అందువల్ల ఏంటంటే, రేపొద్దున్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా మొదలు పెట్టలేదా, కసరత్తు అంటే మొదలెట్టింది కానీ ఇంకా అనౌన్స్మెంట్లు జరగలేదు కాబట్టి కానీ, ఈ అనౌన్స్మెంట్లు తెలుగుదేశం పార్టీ కనుక చేస్తే దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. గతంలో ఉన్న వాళ్ళని తీసి వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉంటుంది. తప్పే ఉంది దాంట్లో. అలాగే జనసేనలో ఇప్పుడు దాకా ఈ 4-5 ఏళ్ళో లేదా 10 ఏళ్ల బట్టో ఈ పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కాదని ఆ ప్రాంతంలో వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు నిన్నగాక నిన్నటి దాకా వేరే పార్టీలో పనిచేసిన ఎంపీలని కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీఎల్సీలు కానీ తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. మరి ఇది అన్యాయం అంటానికి మనకేం అధికారం ఉంటుంది? సరే, లేదు కాదండి, సీరం అధికారం లేదు. కానీ సరే, మనం చూసాం గతంలో ఏ పార్టీ వారి ఇష్టం, ఏ పార్టీ అయినా కూడా ఒక 5%, 10%, 20% అభ్యర్థులు మార్పులు చేపలు చూసాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 60-70% మొత్తం మారుస్తున్నారు. అంటే తిరుగుబాటు రాదా, అసమ్మతి ఉండదా? ఇప్పటికే ఎవరు మన నందికొడుకూరు ఎమ్మెల్యే నన్ను గుండెల్లో నన్ను పక్కన పెట్టారు, నన్ను నట్టడం ఉంచారంటున్నారు. ఆ తర్వాత ఎవరు తిరువురు ఎమ్మెల్యే, ఆ తర్వాత పాస్తారు. అది రోజుకొకరు ఇట్లా మీడియాకి రావడం, మీడియాకి ఎక్కడం వల్ల పార్టీకి నష్టం కదా అంటున్నా నేను. 100% ఎంతో కొంత నష్టం ఉంటుంది. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు మనం ఇక్కడ డిబేట్ లో కూర్చుని ఆ పార్టీతో సంబంధం లేకుండానే మనం ఇన్ని విషయాలు మనం మాట్లాడుతాం. ఆ పార్టీకి ఇలా నష్టం జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని. అలాంటిది ఆ పార్టీ అధినాయకత్వానికి ఆ మాత్రం అంచనా ఉండదా? ఉంటుంది. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఫైనల్ గా బేరీజ్ వేసుకునేది జరిగే నష్టం ఎంత, దీని వల్ల వచ్చే లాభం ఎంత, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటారు. ఈ లోపు మనందరం మాట్లాడడానికి బాగుంటుంది. ఇదంతా కూడా మనందరం మాట్లాడడానికి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేస్తున్న వాళ్ళని తప్పు తప్పు అని చెప్పి వాళ్ళనే మళ్ళీ వేరే పార్టీలు వాళ్ళు తీసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నైతికత అంటే మనం ఏం చెప్తాం? ఇవాళ రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలని మనం తప్పు పడడానికి లేదు. ఖచ్చితంగా కొంతమంది వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించిన సందర్భంలో ఎక్కడన్నా పూర్తిగా పక్కన పెట్టేసి, అసలు బాగా పనిచేసిన వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేశారంటే 100%కి 100% ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. దీంట్లో ఏ ఒక 1% కూడా మనం చెప్పడానికి ఇబ్బంది ఏం పడక్కల. ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది. బట్ ఏంటంటే, ఓవరాల్ గా వాళ్ళు ఆ 70-75 సీట్లలో వీళ్ళని తీయడం వల్ల మనకు వచ్చే నష్టం ఎంత, వీళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతే మనకు వచ్చే నష్టం ఎంత, ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే మారుస్తున్నారు. సో దాని వల్ల లాభం వచ్చినా వాళ్ళే భరిస్తారు, నష్టం వచ్చినా వాళ్ళే భరిస్తారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే లోకల్లో ఉండగా అతను పనికి రావడానికి ఇంకొకరు తెచ్చి పెట్టడం వల్ల వర్గాలు, గ్రూపులు ఇవన్నీ సహజంగా అవుతాయి కదా, ఇటు అడ్డుపోవడం తర్వాత వెన్నుపోవడం ఇవన్నీ 100% అవుతాయి. దాంట్లో డౌట్ ఎక్కల. 100% నేను జరగవంటే 100%కి 100% మీరు చెప్పినవన్నీ జరుగుతాయి.